మా ఇంట్లో సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకున్నామనేది ఈ వీడియో అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పంట మన వంట అండ్ బ్లాగ్స్. సంక్రాంతి అంటేనే ఆడవాళ్ళకు పెద్ద పండుగ, ముఖ్యంగా చెప్పాలంటే పెద్ద పని అని చెప్పొచ్చు. రకరకాల కలర్ఫుల్ ముగ్గులు వేసుకోవడం దగ్గర నుంచి మొదలు పెడితే పిండి వంటలు, ఇంట్లో సంక్రాంతి రోజు పూజలు చేసుకోవడము, అలాగే రకరకాల వంటకాలు చేసుకోవడము చాలా సందడిగా ఉంటుంది కదా. వీధి వీధంతా అందమైన ముగ్గులతో కలర్ఫుల్గా ఉంటుందండి, చూడడానికి చాలా సంతోషంగా ఉంటుంది, అంత కలర్ఫుల్గా ఉంటుందన్నమాట. సో మూడు రోజులుగా మూడు రకాల ముగ్గులు వేస్తారు కదా, ఇది కనుమ రోజు అన్నమాట. కనుమ రోజు రథాల ముగ్గులు వేస్తారు. సో వీధిలో కూడా ఇలా అన్ని ముగ్గులు వేశారండి, చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అలాగే సంక్రాంతి రోజు ఇంట్లో పూజలు కూడా చేసుకుంటాం కదా. పల్లెటూరులో ఇదివరకైతే పంటలు పండించుకొని పంటలు ఇంటికొచ్చే సమయం సంక్రాంతి అన్నమాట. సంక్రాంతి లక్ష్మిని బొమ్మ రూపంలో మనం ఇక్కడ పెట్టుకొని పండిన పంటలన్నీ ఇలా అమ్మ ముందు పోసి పాలు పొంగిస్తూ పాలల్లో కొత్తగా వచ్చిన బియ్యాన్ని, అప్పుడే పండించుకున్న బియ్యము బెల్లము వేసి పరమాన్నంగా చేసి అమ్మవారికి సమర్పిస్తారన్నమాట. సో ఇక్కడ మనకి ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ఉన్న ధాన్యాలన్నీ మనం కొనుక్కొచ్చినవేనండి. ఒక మొక్కజొన్న పొత్తులు అండ్ టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఇవి మాత్రమే మా టెరెస్ గార్డెన్లో వచ్చినాయి, మిగతా అన్నీ కొనుక్కొచ్చుకున్నాయి. ఇక్కడ రేగుపళ్ళు, చెరుకు గడలు, మొక్కజొన్న మొక్కలాంటి ఆకులు, శనక్కాయ మొక్కలు, మిగతావన్నీ ఇవి మనం కొనుక్కొచ్చుకున్నాయి. కొన్ని టెర్రస్ పైన పండినవి కూడా ఇక్కడ పెట్టేశాము. పిడకల దగ్గర నుంచి అన్నీ కొనుక్కొచ్చుకునేవండి, మనకు సిటీలో ఏమీ దొరకవు కదా. సో పిడకలు పెట్టేసి ఇలా పాలు పొంగించుకుంటూ ఉంటాము. పాలు ఎటు పొంగుతాయనే క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో మాకైతే ఈశాన్యం వైపు పొంగాయండి పాలు, అది శుభ సూచకమే అని చెప్తారు. సో దాని మీరు బొమ్మను చూసారు కదా, ఈ బొమ్మ సంక్రాంతి లక్ష్మిగా మనము అనుకొని ఇక్కడ డెకరేషన్ చేసాము. అమ్మవారికి చీర, వాయనము అన్నీ అక్కడ పెట్టి దీపాలు పెట్టేసి అలంకరణ చేసి పాలు పొంగించుకుంటూ ఉంటాను. సో అందరూ ఇలాగే చేసుకుంటారా, మీరు ఎలాగ చేస్తారనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ సంక్రాంతిని ఎలా జరుపుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సంక్రాంతి రోజు ఏమేమి స్పెషల్స్ చేశామనేది మీకు ఇప్పుడు షేర్ చేస్తాను, టూకీగా చూపిస్తానండి. నేను ఈరోజైతే పులావ్ చేస్తున్నాను, పులావ్తో పాటు మటన్ అలాగే చికెన్ ఫ్రాన్స్ ఇవన్నీ చేశాను. సో వీటికి సంబంధించిన కొన్ని పిక్స్ మాత్రం షేర్ చేస్తాను. డీటెయిల్గా ఈ రెసిపీస్ అన్నీ చూడాలి అంటే నాకు వేరొక ఛానల్ ఉందండి, ఆ ఛానల్ నేమ్ ఇక్కడ స్క్రీన్పై ఇస్తాను. ఆ ఛానల్లో వీటికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను, అప్పుడు అక్కడ చూడండి. ఆ ఛానల్స్ ఈ రెసిపీస్ అన్నీ డీటెయిల్గా క్లియర్గా చూడాలి అనుకుంటే ఆ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ నేను పులావ్ అయితే చేస్తున్నానండి, ఇది బాస్మతి రైస్ ఉంటాయి కదా, వాటితో నేను పులావ్ చేసేస్తున్నాను. టెర్రస్ పైన చేస్తున్నాను వంటలన్నీను. సో టెర్రస్ పైన మట్టి కుండలో చేస్తున్నాను, టేస్ట్ భలే వచ్చాయండి, ఎందుకంటే మట్టి కుండల్లో చేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా కట్టెల పొయ్యి పైన చేసామనుకోండి ఇంకా బాగుంటుంది. సో కట్టెల పొయ్యి అంటే కొంచెం కష్టం కదా, అదే పండుగ సీజన్లో కొంచెం కష్టం. మీకు ఒకటి టిప్ ఇక్కడ షేర్ చేస్తానండి, మటన్ మనకు కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది, మామూలుగా ఈ మట్టి కుండలో వండుతున్నాం కాబట్టి అంత తొందరగా ఉడకదు. సో అలాంటప్పుడు ఇలా ఒక కప్పుని అందులో ప్లేస్ చేయండి, తొందరగా ఉడికేస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది పాతకాలం చిట్కా అండి, నాకు మా అమ్మమ్మ చెప్పింది. సో మీరు కూడా ట్రై చేయండి. నేను చాలాసార్లు విడిగా మటన్ ఎప్పుడు నేను విడిగా వండడానికే ఇష్టపడతాను, కుక్కర్లో కంటే కూడా విడిగా వండితే మనకు టేస్ట్ బాగా వస్తుంది. అలా వండేటప్పుడు మాత్రం కంపల్సరీ అందులో పింగాణి కప్పు వేస్తాను, తొందరగా ఉడికిపోతుంది. మటన్ కూడా రెడీ అయిపోయిందండి, వీటితో పాటు నేను చికెన్ ఫ్రాన్స్ కూడా చేశాను, ఆ పిక్స్ నాకు మిస్ అయ్యాయి. సో ఇప్పుడు పిండి వంటలు చేశాను, అంతకుముందు రోజు రెండు రోజుల ముందు పిండి వంటలు చేశాను, అవి కూడా ఇక్కడ షేర్ చేస్తున్నాను. జంతికలు, కొన్ని చెక్కలు, పప్పు చెక్కలు ఇవన్నీ చేశాను, వీటికి సంబంధించిన వీడియోస్ కూడా ఆ ఛానల్లో అప్లోడ్ చేశాను, అక్కడ చెక్ చేయండి మీకు కావాలి అనుకుంటే.
సో పండగ సందర్భంగా మీ ఇంట్లో మీరేమేమి పిండి వంటలు చేశారనేది నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తారు కదా. సో నేనైతే ఇక్కడ జంతికలు చెక్కలు మాత్రం చేశాను. మనకు భోగి పండగ రోజు నువ్వులతో పులగం చేస్తారండి, అది కూడా చేసాము. శనగకూర అన్ని వెజిటేబుల్స్ కలిపి కలగూర కూడా చేస్తారు, కలగూర కూడా నేను చేశాను. సో కొన్నిటి మాత్రం నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను, అన్నిటినీ నేను వీడియోస్ తీయలేదు పండగ బిజీలో ఉండి. ఏవైతే వీడియోస్ తీసానో అవి ఇక్కడ షేర్ చేస్తున్నాను. డీటెయిల్గా ఈ రెసిపీస్ అన్నీ చూడాలంటే మాత్రం నా సెకండ్ ఛానల్లో చూడండి. వీటితో పాటు నెక్స్ట్ రోజు నేను మన టెర్రస్లో వచ్చిన మొక్కజొన్న పొత్తులతో నేను గారెలు చేశానండి, ఆ వీడియో కూడా నేను ఆ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. చేయలేదు ఇంకా, చేస్తాను, అక్కడ చెక్ చేయండి. సరే మన టెర్రస్లో అక్కడక్కడ నేను మొక్కజొన్న మొక్కలు నాటానండి, గింజలు పెడితే మొక్కలు వచ్చేసాయి, వాటికి ఇప్పుడు మనకు మొక్కజొన్న పొత్తులు వచ్చేసాయి. పూజ దగ్గర కూడా పెట్టాం కదా, చూసారు కదా, ఈ టెర్రస్లోంచి తీసుకుపోయి పూజ దగ్గర కూడా పెట్టాను పాలు పొంగిచ్చినప్పుడు, మీరు చూసారు కదా. ఇక మిగతా మొక్కజొన్న పొత్తులతో నేను మొక్కజొన్న గారెలు కూడా చేశాను నెక్స్ట్ రోజు కనుమ రోజు. మీరు గమనించారా, ఈరోజు వంటలన్నీ నేను మట్టి పాత్రల్లోనే చేశాను. పులావ్ కానివ్వండి, మటన్ కానివ్వండి, ఇప్పుడు మొక్కజొన్న గారెలు కానివ్వండి, అన్నీ మట్టి పాత్రల్లోనే చేశానండి. వీటికి సంబంధించిన ఒక టిప్ మీకు ఇప్పుడు షేర్ చేస్తాను. మట్టి పాత్రలు వాడేటప్పుడు సిమ్లో పెట్టి మాత్రమే వంట చేసుకోవాలని చెప్పారు ఆ కొనే దగ్గర వాళ్ళు. ఎందుకంటే మనం హై ఫ్లేమ్ పెట్టి ఎక్కువగా యూజ్ చేసామంటే క్రాక్స్ వస్తాయన్నమాట కొన్ని రోజులకి. సో ఇలా ఎందుకు వస్తున్నాయని అడిగినప్పుడు వాళ్ళు సిమ్లో పెట్టి చేసుకోవాలి అని అన్నారు. కానీ అన్ని వంటలు సిమ్లో పెట్టి చేయలేం కదండి, ఇవి చూస్తే మందంగా ఉంటాయి, సిమ్లో పెడితే తొందరగా వేడెక్కము, అలాగని కొన్ని వంటలు మనం సిమ్లో పెట్టి చేయలేము. ఇవ్వండి సంక్రాంతి సందర్భంగా నేను చేసిన స్పెషల్స్, అన్నీను చూసారు కదా. మీకు నచ్చిందా, నచ్చితే ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే ఈ ఛానల్తో పాటు నా సెకండ్ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నా సెకండ్ ఛానల్ నేమ్ వచ్చేసి మాతో మీరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చివరికి గారెలు కూడా రెడీ అయిపోయాయి. ఈ గారెల్లో నేను పచ్చిమిర్చి పేస్ట్ వేసి చేశానండి, చాలా టేస్టీగా వచ్చాయి. ఎందుకో ఏమో ఇవి మామూలుగా ఎప్పుడు టేస్ట్ చేసిన దానికంటే కూడా రెట్టింపు టేస్ట్ అనిపించాయి. ఎందుకంటారు, ఎందుకో చెప్పనా, ఇవి మన టెర్రస్ గార్డెన్లో వచ్చిన సొంతంగా పండించుకున్న మొక్కజొన్న పొత్తులు కదా. సో అందుకని టేస్ట్ భలే వచ్చాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన సహస్రాలతో పండించుకున్న పంట తింటూ ఉంటే ఆ సాటిస్ఫాక్షనే వేరే ఉంటుంది. సో ఈ ఆ టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే, మీకు టెర్రస్ ఉంటే దానిపైన ఇలాంటి మొక్కలు వేసుకొని పండించుకొని టేస్ట్ చేయండి, భలేగా ఉంటుంది ఫ్రెండ్స్. సో టెర్రస్ గార్డెన్లో మనం వాడే ఎరువులు కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి, మనం ఓన్గా ఎలా తయారు చేసుకుంటామనేది ఇక ముందు కూడా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.